హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆహిత్య బ్లాగ్స్. ఈ రోజు అన్నయ్య పెళ్లి సందర్భంలో పార్ట్ 3 చూసేద్దాం. మేమైతే ఆడపిల్ల వారి దగ్గరికి వెళ్తున్నాం. సో పెళ్లి రాజమండ్రిలో జరుగుతుంది, అందరూ బస్ లో వెళ్తున్నాం. ఇదైతే జొన్నాడ్ బ్రిడ్జ్, రావులపాలెం దగ్గర ఉంటది. చాలా మందికి తెలిసే ఉంటది రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళకి. ఈ బ్రిడ్జ్ లో స్పెషాలిటీ ఏంటంటే వాటర్ కన్నా ఇసుక ఎక్కువ ఉంటది, దాని మీద చాలా మంది నడుస్తారు కూడా. మేమైతే రాజమండ్రి రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే ఈవెంట్ స్టార్ట్ అవుద్ది, పానకాల కావడి. ఇవన్నీ ఏంటంటే ఆడపిల్ల వారు మగపిల్ల వారికి ఇచ్చేవన్నమాట. ఇక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఈ టైప్ ఆఫ్ హారాలు, బింది, ఇవి తలంబ్రాల అక్షింతలు. అండ్ వెనకాల వెండి కనిపిస్తుంది కదండి, అది పానకాల కవడ అనమాట. ఇక్కడ గిఫ్ట్ కవర్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటో కాదండి, శారీస్, డమ్మీ శారీస్ అనమాట, ప్రిపేర్ చేసినవి అట్లా. ఇంకా ఇవన్నీ స్నాక్స్ అండ్ కావిడ్లు ఇస్తారు కదండి, వరం రాలొచ్చు, ఇంకా బిందుల్లో అవన్నీ నింపి ఇస్తారనమాట. సో ఇవన్నీ ఇంకా మగపల్లి వారికి వచ్చేస్తాయి అనమాట ఈవెంట్ అయ్యాక. ఇక్కడ ఈ అప్పడాల మీద వాళ్ళ ఫ్యామిలీ పేర్లు రాసి కొటేషన్స్ రాసి ఇచ్చారండి. ఎలా అంటే, మనసున్న మన్మీత, పారిజాతం లాంటి పార్వతి, సుందరమైన సుమేధ, లక్ష్మీకలం ఉన్న లక్ష్మీకాంతం, ఇలా కొటేషన్స్ రాసి ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి. మేము ఫ్రెష్అప్ అవ్వడానికి పైకి వెళ్ళామండి. వచ్చేసరికి మగవాళ్ళకి పానకాలు కవర్ అయిపోయింది. సో ఇంకా లేడీస్ పార్ట్ అయితే మిగిలింది. ఇక్కడ డ్యాన్స్ స్టేజ్ అది కూడా వేశారు, చాలా హంగామా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల వారు మగపిల్ల వారికి మర్యాదలు చేస్తున్నారు. అక్కడ పెట్టిన అన్ని ఒక్కొక్క కావిడి తీసుకొచ్చి అందరికీ అలా ఇస్తారండి. ఆ మర్యాదతోనే సరదాగా ఉంటుందండి ఈవెంట్ అంతా. సరదాగా పౌడర్ రాసి, కిరీటం పెట్టి, హారం వేసి, డమ్మీ శారీ ఇచ్చి, అవన్నీ డమ్మీ అండి, మళ్ళీ ఒరిజినల్ అని అడుగుతారు మీరు. అక్కడ పెట్టారు కదండి కావిడిలో, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చిస్తారనమాట. నాకైతే ఇక్కడ పౌడర్ ఎక్కువ రాసేసారండి, తుడుచుకుంటుంటే మమ్మీ అంటే సరదాగా ఉంచుకోవచ్చు కదా అని. లాస్ట్ కి మా పెద్దమ్మ అని చెల్లి ఎలా అయిపోయారో చూడండి, వాళ్ళ మేకప్ పోయిందని మా చెల్లి గోల్ పెట్టేసింది. ఇక్కడ డమ్మీ శారీ, డమ్మీ జడ ఇవి పెడుతున్నారు. ఆడపిల్లవారి సందడి అయిపోయాక మగపిల్లవారి సందడి స్టార్ట్ అయింది. అంటే మేము ఆడపిల్లవారికి మర్యాద చేస్తాం. ఇంకా మా ఛాన్స్ వచ్చిందని చెప్పి ఇంకా అందరికి గట్టిగా వేసుకున్నామండి. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అనమాట. వాళ్ళు మాకేం చేస్తారో మేము కూడా వాళ్ళకి అలానే చేస్తాం. మాకు ఇచ్చినవన్నీ తీసేసి మేము మళ్ళీ వాళ్ళకి వేస్తామన్నమాట. ఆ జీలుగు బండి దండలు, బిస్కెట్ దండలు, ఇంకా రకరకాల దండలు, డమ్మీ చీరలు, అవన్నీ మళ్ళీ వీళ్ళకి వేస్తామన్నమాట.
పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎంట్రన్స్ నుంచి స్టేజ్ వరకు తీసుకొస్తారంట కోలాటం అది వేసి డ్యాన్స్ వేస్తూ. సో ఈవెంట్ కంగారు పెట్టేశారు, తొందరగా ఇది క్లోజ్ చేసేసి మేము అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ పాన్ కాల్ కార్డ్ ఈవెంట్ మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాహిత్య వ్లాగ్.